తీసుకోకపోతే మా రాహుల్ గాంధీ గారు రేపు 2024 లో ప్రధానమంత్రి అవుతారని భయంతో ఆయన ఇష్టారాజ్యంగా ఈ మోడీ గారు అమిషా గారు పోస్టులు పెడుతూ ఇలాగ ఆయన ఇష్టాసారంగా చేస్తున్నారు కానీ ఈ ఊడి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి పి అంటే బాబు జె అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురు కూడా बीजेपी అంటే ఈ ముగ్గురుతో కపట నాటకాలు ఆడాలనే ఆలోచనతో ఈ మోడీ గారు ఉన్నారు మోడీయే కాదు ఆడు బాబు వచ్చినా సరే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ఎవర వల్ల ఎవర ఆపైనా ఆగే పరిస్థితి లేదని తెలియజేస్తున్నా ఈ రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను ఎనక తగ్గక తీసుకోకపోతే మేము మోడీనే కాదు ఆడు బాబుని కూడా రోడ్డుకి లాగుతామని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం మా అలాగే మా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారు నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నిరసన కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు విశాఖ నగర కాంగ్రెస్లో కూడా అన్ని అనుబంధ సంస్థలు అన్ని పిసిసి జనరల్ సెక్రటరీలు పిసిసి అలాగే అధికార ప్రతినిధులు ఏసీసి నంబర్లు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అలాగే మా సేవాదళ మైనారిటీ సెల్ అలాగే అన్ని సెల్స్ కూడా కాంగ్రెస్ నగర కాంగ్రెస్లో కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం విశాఖపట్నంలో నిరసన కార్యక్రమంలో చేయడం జరుగుతుంది ఇది కేవలం నిరసన రూపంలో తెలియజేస్తున్నాం ఈ వ్యాఖ్యలు వెనక తీసుకోకపోతే కాంగ్రెస్ ఏటో చూపించి మోడీని గద్దె దింపే వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా రోడ్డు మీదకి వచ్చి ఈడ్చుకొట్టి రోజు దగ్గర పొందండి మోడీ తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై రుద్రరాజు